సంక్రాంతి సందర్భంగా విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం పంచాయతీలో నిర్వహించిన ముగ్గులు డ్యాన్స్ పోటీలలో గెలుపొందిన వారికి ఎంవివి ప్రసాద్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. మన రాజేంద్రపాలెం మన సర్పంచ్ గారు ఆద్వర్యంలో మరి నూతన సంవత్సరం 1వ తారీఖున మహిళలందరితోనే మరి ముగ్గుల పోటీలను ఏర్పాటు చేసి అందర్నే ఉత్తేజపరిచి మంచి కార్యక్రమం చేసినటువంటి సర్పంచ్ గారికి అలాగే ఎంపీడీసీ గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే కాన్ గారు గానివండి రామ్ గానివండి చిన్న గానివండి అలాగే కంచం వీరబావర్ గానివండి వీళ్ళందరూ ఒక మంచి ఆలోచనతోనే నూతనంగా నూతన సంవత్సరంగా మహిళలందరిని ఏకతాటి మీద తీసుకొచ్చి మరి ముగ్గుల పోటీలను ఏర్పాటు చేసి వాళ్ళందరికీ మంచి ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి అందర్నీ కూడా సుమారుగా 15 మంది 20 మంది ముగ్గుల పోటీల్ని పాలు పంచుకున్నటువంటి అందర్నీ గిఫ్ట్స్ ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతోనే మరికి పండగ పూట ఈ రోజు నన్ను పిలవడం జరిగింది. ఈ రోజు అందరూ కూడా ఒక మంచి దైవ కార్యక్రమం మనకున్నటువంటి పెద్దలు అందరినీ తలుచుకునే ఈ రోజు మన పిల్లలందరికీ మన పూర్వీకుల గురించి మనకున్నటువంటి పూజా మందిరంలోనే మనకున్నటువంటి స్తోమతను బట్టి అన్ని వంటలు ఏర్పాటు చేసుకుని మన పెద్దల్ని ఒకసారి స్మరించుకుని ఈ రోజు మన పెద్దల పండగ ఏనాటి నుంచి వచ్చినటువంటి ఆనవాయిగా ఉన్నటువంటి ఒక పెద్దల పండగ సందర్భంగా ఈ రోజు ఒక డాన్స్ ప్రోగ్రామ్ ని ఒక కల్చివేసి ప్రోగ్రామ్ గా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఉత్తేజంతోనే మంచి కార్యక్రమంగా ఒక ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మహిళలు అందరూ కూడా మరి నూతనంగా మరి పెద్ద పండగ సందర్భంగా భోగి పండగ అలాగే పెద్ద పండగ రేపు కనుము ఈ సందర్భంగా ఇక్కడ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని అలాగే జేఏసీ తరపు నుంచి కూడా పేదవాళ్ళకి చీరలు ఇవ్వాలని ఒక ఆలోచనతో జేఏసీ సభ్యులందరికీ కూడా మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే సర్పంచ్ గారికి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే అందరినీ ఉత్తేజపరిచి అందరినీ కాంపిటీటివ్లోనే ఇది డ్యాన్సులు కానివచ్చు పాటలు కానివచ్చు లేకపోతే ముగ్గుల పోటీల్లో కానివ్వండి రేపు చదువుకున్నటువంటి యువకులకు చదువులో కానివ్వండి అన్ని విషయాల్లో కూడా ఎంతో ఉన్నతంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరి ఈరోజు అందరికీ కూడా పేరు పేరున పెద్ద పండగ రోజు అందరికీ భోగభాగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని